కర్కాటక రాశి వారికి గోచార రీత్యా ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో రాహు యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురుబుధులు, ఆరింట రవి శనులు, సప్తమంలో కేతువు, భాగ్యంలో కుదుని యొక్క సంచారం. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి పరిశీలించి చూసినట్టయితే చిన్న సమస్య అంటే నిద్ర సరిగ్గా రాకపోవటం, సరి అయినటువంటి అంటే కొంత అసౌకర్యంతో కూడినటువంటి విశ్రాంతి లేకపోవటం, లేకపోతే విశ్రాంతి ఒకవేళ తీసుకుందామనే ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక రకమైనటువంటి స్వప్నగతంగా కానీ లేకపోతే ఇతరత్ర కానీ స్వప్నాలు రావటం కానీ ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశం కనబడుతోంది. వీటి నుంచి బయటపడాలి అన్నట్టయితే మూన్ స్టోన్ అని చెప్పి ఉపరత్నం, నవరత్నాలన్నీ కూడా అది కాలానుగుణంగా అది వాటి యొక్క పరిస్థితి మార్చుకుంటూ ఉంటాం. జన్మజాతక రీత్యా దశాంతరదశల్ని బట్టి మనం దాన్ని బేరేజ్ వేసి తీసుకుంటాం. కానీ ఈ ఉపరత్నాలకు సంబంధించినంత వరకు ప్రస్తుతం గోచార రీత్యా ఉన్నటువంటి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సరే ఉపరత్నాలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది పరిష్కార మార్గం. ఈ మూన్ స్టోన్ అనేటటువంటి ఈ రత్నాన్ని ఉపరత్నాన్ని సేకరించి ఉంగరం తయారు చేయించుకున్నా లేకపోతే డాలర్గా వేసుకున్నా కూడా చక్కటి నిద్ర అంటే విశ్రాంతికి సంబంధించి మానసిక ఆందోళన నుంచి బయటపడి సుఖకరమైనటువంటి విశ్రాంతికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసుకు ప్రశాంతత ఏర్పడిందో ఆలోచన సరళి కూడా బాగుంటుంది, ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి. ఇప్పుడు చాలా గందరగోళంగా ఉన్నటువంటి మనస్సుతో కనుక ఏదైనా కనుక పని చేసినట్టయితే ఫలితాలు కూడా అదే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి కాస్త ఆలోచించి శ్రద్ధగా చేసుకోవాలి, కాలాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలి అని వాంఛించే వాళ్ళకి, ప్రత్యేకించి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మూన్ స్టోన్ ధారణ అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవచనం. మరొకటి, ఈ ఆరింట ఉన్నటువంటి ఆరింట సంచరిస్తున్నటువంటి శని రవుల యొక్క సంచారం. రవి ద్వితీయాధిపతి, ధనకారకుడు, ధనస్థానాధిపతి. ఆయన మందగమనానికి సంబంధించినటువంటి శనేశ్వరుని యొక్క సంచారంతో కూడి ఉన్నాడు కాబట్టి ధనుర్మాసం కాబట్టి దీన్ని కనుక కాస్త మనం దీన్ని అంటే ఉన్నటువంటి పరిస్థితిని ఈ సమయానుకూలంగా అంటే దీన్ని మనం మార్చుకోవాలి అని అనుకున్నట్టయితే అవకాశం ఉన్నవాళ్ళు సంకటహార చతుర్థి రోజున ఎవరైనా సరే బ్రాహ్మణులకి, ఉత్తములకి, విద్వత్ ఉన్నటువంటి వాళ్ళకి ఎర్ర శాలువ కానీ ఎర్ర కండువ కానీ లేకపోతే ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు బహూకరించినట్టయితే తద్వారా కొంత శాంతియుతమైనటువంటి జీవితాన్ని, వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఏ రకమైన అసౌకర్యాలు ఉన్నా కూడా వాటిల నుంచి అధిగమించేదానికి తోడ్పడుతుంది. కారణం చేత ధనుర్మాసం ఒక విశేషమైన నెల. ఇటువంటి నెలని మనం చేజార్చుకోకుండా ఉండటం బాగుంటుంది. సింహరాశి వారికి గోచార శాస్త్ర రీత్యా ఈ ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. ఒక పర్యాయం గ్రహ సముదాయాన్ని కనుక వీక్షించి చూసినట్టయితే వ్యయంలో రాహు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో గురుబుధులు, పంచమంలో రవి శనులు, ఆరింట కేతువు, అష్టమంలో కుదుడు, ఈ రకమైనటువంటి సంచారం జరుగుతుంది. ఈ వారం కుదుని యొక్క సంచారం అష్టమానికి వచ్చింది. ఈ అష్టమానికి వచ్చినటువంటి కుదుని యొక్క సంచారం ద్వారా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటాయి. ఈ అసౌకర్యాలు ఎటువంటివి అంటే రక్తానికి సంబంధించినవి, హై బీపీ కానీ ఇతరత్ర కానీ ఇటువంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న దోషాలు ఉండే అవకాశం ఉంది. ఈ దోషాల నుంచి బయటపడాలి అంటే ప్రశాంతత నేర్చుకోవాలి. ఈ ప్రశాంతత కావాలి అంటే ప్రాణాయామం కానీ యోగా కానీ ఇటువంటివి కనుక చేసినట్టయితే కొంత సుఖకరమైనటువంటి స్థితిని పొందే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ధనుర్మాసం కాబట్టి ఇది ఈ నెల అనువైనది. అంటే యోగ ప్రక్రియకి కానీ ప్రాణాయామానికి కానీ లేకపోతే యోగాభ్యాసానికి కానీ ఈ నెల చాలా అనువైన నెల కాబట్టి అటువంటి ప్రక్రియలను అవలంబించినట్టయితే సింహరాశి వారు సత్వరమే కోలుకోగలుగుతారు, మంచి మంచి ఆలోచనలు తెచ్చుకోగలుగుతారు, మంచి మంచి ఫలితాలను పొందగలిగే అవకాశం ఉంటుంది. మరొక చిన్న సూచన ఏమంటే సింహరాశి వారికి ఈ జిల్లేడు చెట్టు ఎక్కడన్నా కనుక శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు, జిల్లేడులో మూడు రకాలైనటువంటి జిల్లేడు ఉంది. ఎర్రగా ఉండేది రక్తార్కి అంటే ఎర్రగా ఉండే పువ్వులతో కనబడినటువంటి ఎర్ర జిల్లేడు, శ్వేతార్కం అంటే తెల్ల పువ్వులతో ఉండిన తెల్ల జిల్లేడు, రాజు జిల్లేడు అని చెప్పి ఉంటుంది. అది ఇక్కడ అలభ్యం, అది అరణ్యాల్లో దొరుకుతుంది కాబట్టి దాని గురించి మనం ప్రయత్నం చేయకుండా కేవలం మన ప్రస్తుత ప్రయత్నం కేవలం ఎర్ర జిల్లేడు లేకపోతే తెల్ల జిల్లేడు, ఈ రెండింటి ద్వారా మాత్రమే మనం
ఈ మనకు ఉన్నటువంటి సాధనా ప్రక్రియని వేగవంతం చేసుకుందాం. ఈ సింహరాశి వారికి ప్రత్యేకించి జిల్లేడు సంబంధించిన సమిధాలను సహకరించడం, సంగడారి చతుర్థి రోజున జిల్లేడు సమిధలతో హోమం చేయించడం, లేదంటే శివార్చన చేసేవాళ్ళు అర్కపుష్పం సమర్పయామి అంటాం, జిల్లేడు పువ్వుల్ని జిల్లేడు పూలతో శివార్చన చేయటం. ఒకవేళ కనుక శివార్చన చేసే వీలు లేదు అని అనుకున్నవాడు, శ్రీమన్నారాయణుడి యొక్క కృప పొందాలి అని అనుకున్న వాళ్ళు కేవలం సూర్యనారాయణమూర్తి యొక్క 12 నామాలని స్మరించి అర్ఘ్యం ఇవ్వటం, సూర్య నమస్కారాలు చేయటం, వీటి ద్వారా మందస్థితితో సంబంధించినటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క సంచారాన్ని, తద్వారా ఉన్నటువంటి దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు వారి యొక్క జీవితాన్ని సాఫల్యం పొందించుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ ధనుర్మాసాన్ని ఉపయోగించుకోవాలి. ధనుర్మాసంలో ఉన్నటువంటి గ్రహ సముదాయాన్ని కనుక ఈ వాళ్ళకి అనువుగా కనుక మలుచుకోగలిగినట్టయితే సింహరాశి వారు రాజపద ప్రాప్తిని కూడా శీఘ్రాతిశీఘ్రంగా పొందే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి యొక్క వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. లాభంలో రాహు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో గురుబుధులు, చతుర్థంలో రవిశనులు, పంచమంలో కేతువు, సప్తమంలో కుదురు. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్నటువంటి సమయంలో ఒక పర్యాయం మనం వీక్షించి చూసినట్టయితే ఒక అమృతమైనటువంటి ఘడియ వచ్చింది వీళ్ళకి. ప్రత్యేకించి కన్యారాశి వారికి ఒక అమృతమైనటువంటి ఘడియని భగవంతుడు ప్రసాదించాడు. కారణం ఏమంటే అర్ధాష్టమ శని జరుగుతున్నా కూడా వ్యాధిపతి అయినటువంటి రవి శనేశ్వరునితో కూడి ఉన్నాడు కాబట్టి, అర్ధాష్టమంలో అంటే నా చతుర్థంలో కూడి ఉన్నాడు కాబట్టి ఒక విశేషమైనటువంటి సమయం భగవంతుడు అనుగ్రహించినట్టుగానే భావించాలి మనం. ఈ విశేషమైన సమయాన్ని అనుగ్రహించాడు కాబట్టి అనువుగా మార్చుకోవాలంటే ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాస ప్రక్రియలో కన్యారాశి వారు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేయగలిగినట్టయితే విశేషమైనటువంటి లాభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి గురుబుధుల యొక్క సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఏర్పడ్డా కూడా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కేవలం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల కన్యారాశి వారికి భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒక వరం. ఈ వరాన్ని ఉపయోగించుకొని కన్యారాశి వారికి ఇంకొక చిన్న అవకాశం కూడా భగవంతుడు ఈ వారం ప్రసాదించాడు. సప్తమంలో సంచరిస్తున్నటువంటి అంగారకుని యొక్క దృష్టి పడుతోంది. సప్తమ దృష్టి అంటే భార్యాభర్తల మధ్య క్లేశాన్ని సృష్టించగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అయినా ఆ క్లేశం ఇబ్బందికరమైనటువంటి క్లేశం కాదు. కారణం ఏమంటే తృతీయంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టి ద్వారా కుజుణ్ణి వీక్షిస్తున్నాడు కాబట్టి ఇబ్బందికరమైనటువంటిది కాదు. కానీ దీని నుంచి లాభం పొందాలంటే ఎవరైనా కనుక భూస్థితిని అంటే గ్రహాన్ని కానీ ఇంటిని కానీ భూమిని కానీ సేకరించాలి అని అనుకుంటే భార్య ద్వారా భార్య పేరు మీద సేకరించినట్టయితే రాబోయే సమయంలో అది విశేషమైనటువంటి లాభ ఫలితాలను ఇస్తుంది అనేది అంటే సందేహం లేదు. కాబట్టి ఎవరైనా కొందల్చుకున్నట్టయితే భూములు కొనాలనుకున్నా లేకపోతే ఇల్లు కొందామని అనుకున్నా గృహాన్ని సంపాదించుకోవాలనుకున్నా గృహాన్ని కొందామని అనుకున్నా గృహాన్ని కట్టాలనుకున్నా కన్యారాశి వారికి యోగదాయకమైనటువంటి సమయం ఇది. అది ప్రత్యేకించి వాళ్ళ ఇంటికి సంబంధించి గృహలక్ష్మి అంటే ఇంటి ఆడవాళ్ళ పేరు మీద కనుక చేసినట్టయితే రాబోయే సమయంలో అది ద్విగుణీకృతమైనటువంటి లాభాలను తప్పనిసరిగా అందజేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.